నమస్కారం సార్ నమస్కారం వెంకట్ గారు సార్ అన్ని ఇళ్లలో కిచెన్ అనేది కంపల్సరీ సో కిచెన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిజైన్ చేసుకుంటూ ఉంటారు కొందరు కలర్ఫుల్గా ఇంకొందరు రకరకాల కలర్స్ తోటి ఇలా డిజైన్ చేసుకుంటూ ఉంటారు అయితే మనకు ఒక కామెంట్ వచ్చింది సార్ ఏంటి అని అంటే కిచెన్ ఏ కలర్లో ఉంటే బాగుంటుంది ఆ కింద మనం ఏదైతే రాళ్ళేసుకుంటామో అవి ఏ కలర్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఉంది సార్ సో దీని మీద మీరు ఏం చెప్తారు వేదిక మహావాస్తు దీని గురించి ఏం చెప్తాను సార్ శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ కిచెన్ అనగానే ప్రతి ఇంటికి కిచెన్ ఒక ఆయు పట్టు అంటే అక్కడ తయారైనటువంటి ఫుడ్ ఆహారం తీసుకున్న తర్వాతనే అందరి శరీరాలు పోషణ కాబడతాయి కాబట్టి అక్కడ ఉన్న దోషం ఏదైనా కూడా ఇంట్లో అందరికీ అప్లై చేయబడుతుంది ప్రధానంగా కిచెన్లో వచ్చిన దోషం అంతా కూడా ఆ ఇంటి యొక్క యజమానురాలు అనంటే ఓనర్ యొక్క భార్య మీద ఆయా హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇంట్లో కిచెన్లో డిఫెక్ట్స్ ఉంది అన్నది మనం ఎలా చూస్తామంటే వాళ్ళ హిస్టరీ తీసుకుంటే కంపల్సరిగా కత్తిపడి ఉంటుంది కత్తి అంటే ఏంటి సర్జరీ జరిగి ఉంటుంది అది థైరాయిడ్ కావచ్చు గర్భసంచిలో ఉన్నటువంటి గ కడుపులో ఉన్నటువంటి గర్భసంచిది కావచ్చు ఇంకా ఏ రకమైన కూడా ఒక సర్జరీ కానీ థైరాయిడ్ కానీ ఇంకా ఏదైనా బీపీ షుగర్లు లేడీస్కి ఉన్నాయని అంటే కంపల్సరీగా సౌత్ ఈస్ట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం ఉంటుంది ఓకే ఏంటి సౌత్ ఈస్ట్కు వీళ్ళకు ఉన్నటువంటి హెల్త్ రిలేషన్ అనేది చూద్దాం ఇక్కడ సౌత్ ఈస్ట్లో జనరల్గా బిల్డర్స్ అందరూ ఏం చేస్తారని అంటే వాళ్ళకి మెయింటైన్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి బ్రౌన్ కలర్ బ్లూ కలర్ లేకపోతే డార్క్ బ్లాక్ కలర్లు అనేది వాళ్ళు అక్కడ ఏదైతే ఐలాండ్ ఏదైతే ఉంటుందంటే స్టవ్ ఎక్కడ పెట్టి వంట చేస్తారో ఆ స్టోన్ను మొత్తము ఈ మూడు కలర్స్లో పెట్టడం జరుగుతుంది ఏవైతే విరుద్ధమైన కలర్స్ అసలు సౌత్ అని అంటే అనగానే ఏంటి ఆగ్నేయము అని అంటే అగ్నికి స్థానము ఫైర్ ఉండాలి ఫైర్ ఎందుకు ఉండాలి అక్కడ సంక్లిష్ట పదార్థాలను ఫుడ్ అంటే ఏంటి ఇప్పుడు రైస్ ఉందనుకోండి రైస్ని మరి డైరెక్ట్గా మనం తినలేము అరిగించుకోలేము అది ఉడకాలి ఉడికేది రైస్ అనేది ఒక సంక్లిష్ట పదార్థం అంటే కాంప్లెక్సిటీ దాన్ని సింప్లిసిటీ కావాలి అది సరళ పదార్థంగా మార్చడానికి వంట అంటాం కాబట్టి రైస్ను మనం బియ్యాన్ని ఉడకబెట్టి అన్నం తయారు చేస్తాము అన్నం మాత్రమే మనం అరి అరిగించుకోగలము బియ్యాన్ని డైరెక్ట్గా మనం అవును కాబట్టి ఇది ఏం చేస్తుంది సౌత్ ఈస్టన్ అది సంక్లిష్ట పదార్థాలన్నీ సరళ పదార్థాలుగా మారుస్తుంది అంటే దాని యొక్క సూత్రమేది ప్లస్ అగ్నికి భేదభావం ఉండదు ఏమి ఇచ్చినా అది తీసేసుకొని దాన్ని బూడిద చేసి ఇస్తుంది అని అంటే ఎనర్జీ ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫైర్ జోన్తో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి కలర్ అడిగారు మీరు కలర్ ఏది ఉండాలని అంటే అక్కడ ఈ సౌత్ ఈస్ట్లో సౌత్ వైపు కుజుడు అంటే అంగారకుడు ఉంటాడు పేరు కూడా అంగారక అని అంటే అంగార అని అంటే హిందీలో అగ్ని అని అర్థం అంగారకుడు కుజుడు మార్స్ అంటాం ఇప్పుడు ఎవరైతే ఇలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నాడు కదా వెళ్ళడానికి అది మార్స్ అన్నట్టు ఈ మార్స్ అంగారకుడు రెడ్ కలర్లో ఉంటాడు రక్తవర్ణం రక్తపీతం అని చెప్తారు అన్నాడు కాబట్టి రెడ్ కలర్లో ఉంటాడు కాబట్టి అక్కడ ఆ జోన్ అంతా రెడ్ కలర్లో ఉండాలి నంబర్ వన్ లాజిక్ రెండవది ఏంటంటే ఫైర్ ఏ రంగులో ఉంటుంది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి కూడా అక్కడ అన్ని ఎరుపు రంగులో డామినేట్ అయ్యేలా ఉండాలి రెడ్ అనగానే అంతా రెడ్ వేసుకోవాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు మీరు అక్కడ ఏ డిజైన్ చేసుకున్నా అది రెడ్ డామినేట్ అయ్యేలా ఉండాలి అక్కడ స్టోన్స్ కావచ్చు కర్టన్స్ కావచ్చు తర్వాత అక్కడ మీరు వుడ్ వర్క్ మీద చేసుకునే డిజైన్స్ కావచ్చు ఏవైనా కూడా రెడ్ షుడ్ బి డామినేటెడ్ బిహాఫ్ ఆల్ కలర్స్ ఏ కలర్ వేసుకోకూడదు ఇప్పుడు ఇది వేసుకోవాలి అన్నాం దీని కాంబినేషన్గా ఏ కలర్ వేసుకోకూడదు అన్నది మీకు క్లారిటీ ఇస్తాను అందులో ప్రధానంగా బ్లాక్ అన్నట్టు బ్లూ బ్లాక్ ఆల్సో కన్సిడర్ యాజ్ వాటర్ జలతత్వానికి కూడా బ్లూ అండ్ బ్లాక్ అని వాడతారు కాబట్టి బ్లూ వేసుకోకూడదు బ్లాక్ వేసుకోకూడదు ఎందుకు అని అంటే బ్లూ కలర్ బ్లాక్ కలర్ రెండుగా వచ్చేసి జలతత్వం ఇప్పుడు నిప్పు వెలుగుతుంది దాని మీద నీరు పోస్తే ఆరిపోతుంది వంట జరగదు కాబట్టి అందుకోసమని బ్లూ బ్లాక్ కలర్స్ పొరపాటున కూడా కిచెన్లో వాడరాదు అంటే వీటికి కాంబినేషన్గా రెడ్ అండ్ బ్లూ రెడ్ అండ్ బ్లాక్ వాడుతూ ఉంటారు మరి ఏ కలర్ వాడుకోవచ్చు అంటే క్రీమ్ ఆర్ వైట్ మీరు కాంబినేషన్కు వాడుకోవచ్చు కానీ మళ్ళీ కండిషన్ ఏంటి రెడ్ షుడ్ బి డామినేటెడ్ అలా చూడంగానే రెడ్ డామినేట్ మైండ్లోకి రెడ్ ఫిక్స్ అయిపోవాలి యూనివర్స్ భాష తెలీదు దానికి సైన్స్ తెలుసు సంఘాలు తీసేసుకుంటుంది రెడ్ అనగానే ఫైర్ ఆ ఫైర్ ఎనర్జీ ఇచ్చేస్తుంది కిచెన్ చూడంగానే రెడ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉండాలి కనిపిస్తూ ఉండాలి కాబట్టి ఈ రకంగా ఆ ప్లాట్ఫామ్ అనేది ఆ కలర్లో ఉంది అలా లేదు మరి ఖర్చు లేకుండా మీరు చిన్న తక్కువ ఖర్చుతో మీరు మార్చుకోమని చెప్తుంటారు కిచెన్ ఎలాగనంటే రెడ్ టేప్ ఒకటి వేసేసుకోవచ్చు రెడ్ పెయింట్ కొట్టేసుకోవచ్చు లాస్ట్కు అక్కడ మీరు తుడుచుకునే క్లాత్ కూడా రెడ్ కలర్లో పెట్టుకోవచ్చు ఆ రకంగా అన్నట్టు అంటే ఇక్కడ వేదిక మహావాస్తు ఐదు రకాల సొల్యూషన్స్ ఇస్తుంది ఒక్కొక్క దానికి రెమెడీస్ ఆ రెమెడీస్ ఇక యూజ్ ఐదర్ కలర్స్ కలర్స్ వాడుకోవచ్చు వీ కెన్ యూజ్ ఐదర్ పట్టీ అని అంటే వాటికి సంబంధించిన పట్టీలు వాడుకోవచ్చు తర్వాత వీ కెన్ యూజ్ ద జోన్ షేప్స్ వాడుకోవచ్చు ఆ షేప్ ఏంటి ట్రయాంగిల్ కాబట్టి ఆగ్నేయంలో ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి వాచ్ని పెట్టుకున్న అది కూడా తూర్పు వైపు ఉండాలి మళ్ళీ దక్షిణం వైపు పెట్టుకోకూడదు కాబట్టి అటువంటి వాచ్ పెట్టుకున్న రెడ్ బార్డర్లో ఉన్నట్టు పెట్టుకుంటే ఇంకా మంచిది కాబట్టి ట్రయాంగిల్ షేప్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి డిజైన్లో ఉన్నట్వి అక్కడ పెట్టుకోవచ్చు ఏంటి కలర్ చెప్పుకున్నాము అక్కడ రెడ్ కలరు తర్వాత షేప్ వచ్చేసి వేవీ షేప్ చెప్పుకున్నాం అంటే జలతరంగాలు మాత్రం ఉండేది మూడవది వచ్చేసి అక్కడ దాని యొక్క షేప్ వచ్చేసి ట్రాంగిల్ అని చెప్పుకున్నాము మూడవది వచ్చేసి ఇక్కడ మెటల్ పంచభూతాలతో అగ్నితత్వానికి సంబంధించిన మెటల్ ఏందయ్యా అంటే కాపర్ మీరు బాగా ఒక యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి వంటగదిలోకి వెళ్ళి చూస్తే డెబ్బై శాతం పాత్రలు కాపర్తో ఉంటాయి వండుకునేవి మూతలు పెట్టేటివి నీళ్లు కాచుకునేటివి మొత్తం కాపర్తో ఉంటాయి మన పాత ఇళ్లలో మీరు చూడండి రాగి పాత్రలో మాత్రమే వండేవాళ్ళు రాగి పాత్రలో నీరు తాగినా ఆరోగ్యము ఆయుష్ రెండు వస్తాయి రాగి పాత్రలో వంట చేసుకుంటే ఆరోగ్యము ఆయుష్ అని అంటే మంచి ఆరోగ్యంగా ఉంటూ దీర్ఘాయువుగా ఉంటారు ఓకే అది కాపర్ జోన్ అన్నట్టు కాబట్టి ఇంట్లో కాపర్ వస్తువులు ఎక్కడున్నా ఎక్కడ వెళ్ళి ఉండాలి అని అంటే అది వచ్చేసి కిచెన్లో ఉండాలి మొన్న ఒక అవుట్ హౌస్ విజిట్ చేశాము వాళ్ళు బ్రాస్ తర్వాత కాపర్ అన్నీ తీసుకెళ్లి నార్త్లో పెట్టేసుకున్నారు నార్త్ జలతత్వం కాపర్ వచ్చేసి అగ్నితత్వం కాబట్టి ఈ రెండింటినీ కలపరాదు ఇక్కడ నీరు ఉండకూడదు అక్కడ నిప్పు ఉండకూడదు కాబట్టి వాళ్ళని ఏం చేయ ఏం చేసే వాళ్ళని కాపర్ అన్నీ సౌత్కు పెట్టేసి బ్రాస్ ఉన్నవన్నీ సౌత్ వెస్ట్ కంటే నైరుతికి బ్రాస్ వచ్చేసి నైరుతి ఆ రకంగా కలర్స్ కానీ వాటి షేప్స్ కానీ తర్వాత వాటికి సంబంధించిన మెటల్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి కర్టన్స్ కానీ నేను ఇందాక చెప్పాను కదా క్లాత్స్ కానీ ఏదైనా పెట్టేసి జలతత్వానికి సంబంధించినవి ఇవన్నీ కూడా మీరు రెమెడీస్ చేసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి డిఫెక్ట్స్ రెమెడీగా ప్లస్ ఆ వస్తువులు అక్కడ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే ఆ జోన్ యాక్టివేట్ అయిపోతుంది రైట్ ఇది ఆ ఇంటి యొక్క ధనాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది హెల్త్ మెయింటైన్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం కిచెన్ ఎప్పటికి కూడా దేవుని గదంతా శుభ్రంగా ఉండాలి రైట్ ఎందుకనంటే ఇక్కడ కిచెన్లో రెగ్యులర్గా వర్క్స్ జరుగుతూ ఉంటాయి ఆ వేస్టేజ్ వస్తూ ఉంటుంది ఆ వేస్టేజీ ఉన్న చోట ఎక్కువగా క్రిములు కీటకాలు వస్తాయి వాటి నుంచి అనారోగ్యం మొదలవుతుంది కాబట్టి చాలామంది ఒకటి రెండు రోజులు చెత్త అంతా అలాగే మురుగైపోయేటట్లు పెట్టుకుంటూ ఉంటారో ఏదైతే తప్పు ఫర్మెంటేషన్ అయ్యేంత వరకు ఉండకూడదు రైట్ కాబట్టి ఏవైతే ఈడ బయోడిగ్రేడబుల్ బయో అంటే మొత్తం భూమిలో పీల్చుకుని ఎరువుగా మారదగినవన్నీ మీరు బయట ఉన్న మొక్కలకి వేసేసుకోవచ్చు ఏవైతే భూమిలో కరగకుండా ఉంటాయో ప్లాస్టిక్ లాంటివి మిగతా అవి మీరు డస్ట్బిన్లో బయట సపరేట్గా మున్సిపాలిటీ వాళ్ళకు పంచాయతీ వాళ్ళకి ఇచ్చేసేయచ్చు కాబట్టి అక్కడ నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంట్లో వాళ్ళు అర్నింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో సం డబ్బులు సంపాదించే వాళ్ళు ఆ ఇంటి పోషణ ఎవరి మీద ఆధారపడి ఉంటుందో వాళ్ళ యొక్క సెల్ ఫోన్ ఛార్జింగ్ వచ్చేసి సౌత్ ఈస్ట్లో ఒక మిక్సీ పాయింట్ ఉంటుంది ప్రతి సౌ కిచెన్లో ఆ మిక్సీ పాయింట్లో పెట్టి నైట్ అంతా ఛార్జింగ్ పెట్టుకొని నెక్స్ట్ డే మీరు వెళ్ళండి డెఫినెట్గా సక్సెస్ వస్తుంది ఎస్పెషల్లీ వేటికి బిజినెస్కు డబ్బుకు వ్యాపారానికి సంబంధించిన విషయాల సక్సెస్ వస్తుంది కాబట్టి ఇది సౌత్ ఈస్ట్ మనకి ఇవ్వగలిగింది లేడీస్ హెల్త్ బాగా ఉండాలి అని అంటే కూడా సౌత్ ఈస్ట్ బాగా శుభ్రంగా ఉండాల అక్కడ ఉండకూడని విషయాలు ఏంటనంటే టాయిలెట్స్ సౌత్ ఈస్ట్లో అంటే ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉండడం వంటను పెంటను కలపడం ఇవి రెండు ఎప్పటికీ ఉండగా కాబట్టి ఎప్పటికి కూడా మనకు పూర్వీకులు చెప్పి ఉన్నారన్నట్లు కాబట్టి ఆ రకంగా ఈ ఆగ్నేయంలో టాయిలెట్స్ లేకుండా చూస్తే లేడీస్ హెల్త్ బాగుంటుంది మరి బయట వైపు పెడతారు కానీ అది తీసుకొచ్చి మొత్తం ఆగ్నేయపు రూమ్కు తగిలించి ఉంటారు దాన్ని ఏం చేసుకోవాలంటే లోపల ఉన్న మనుషులు బయట కనపడకుండా ఒక హాఫ్ ఇంచ్ బ్లేడ్ వేసేస్తారు అటుపక్క ఇటుపక్క ఆనుకోకుండా ఎక్కడెక్కడ కట్ చేయాలి భూమి మీద ఆనుకోవచ్చు సైడ్లకు పైన రెండు కట్ చేసి ఆ బాత్రూము లేదా టాయిలెట్ను ఇంటి నుంచి వేరుపరచడం జరుగుతుంది ప్లస్ దాన్ని ఇంట్లో వాళ్ళు వాడకపోవడం మంచిది బయట వాళ్ళు వాడుకోవచ్చు ఇంట్లో వాళ్ళు వాడకుండా ఉండాలి ప్లస్ అక్కడ ఏ కలర్ వేసుకోవాలి ఆ కట్ చేసిన దాన్ని కూడా టోటల్ రెడ్ కలర్ వేసుకోవాలి ఎందుకంటే అది ఆగ్నేయంలో ఉంది కాబట్టి రెమెడీ అక్కడ కూడా అదే అన్నట్టు లేదు వాటిని సర్ స్పేస్ సర్జరీ టెక్నిక్తో కాపర్ పట్టి ఒకటి దొరుకుతుంది ఆ కాపర్ పట్టి మీరు మధ్యలో వేశారనుకోండి వాటికి వీటికి డివైడ్ చేసేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ను సౌత్ ఈస్ట్లో కలవకుండా చేస్తుంది కాబట్టి ఇవి ఈ పట్టీలు ఈ రెమెడీస్ అన్నీ మీరు రెంటెడ్ హౌసెస్కు మీరు ఉపయోగించుకోవచ్చు ఓన్ హౌస్ అయితే బెటర్ టు చేంజ్ ఇట్ ఈశాన్యంలో ఆగ్నేయంలో బాత్రూమ్ ఉన్నట్లయితే ఆ ఇండ్లు యజమానుడు యజమానురాలు ఇద్దరు హెల్త్ గన్ షాట్గా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో చేంజ్ ఇట్ ఓన్ హౌస్ అయితే ఎందుకంటే ఇట్స్ పర్మనెంట్ ఇది మన పే మన మీద హౌస్ కాబట్టి ఈ రకంగా డోంట్ టేక్ కలర్స్ రైట్ కాబట్టి లైట్గా తీసుకోకుండా వాటిని మనము మన ధనాభివృద్ధికి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్యాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు ఇదే వేదిక మహావస్తు ఇచ్చే ఈరోజు గొప్పటి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెంకట గారు థ్యాంక్ యూ సెమంటే థ్యాంక్ యూ వివర్ శివో